హే హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చందు. సో నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావడం మీ అందరికీ తెలిసింది. సో మనతో ఉన్నారు అసోసియేట్ రైటర్ చైతన్య గారు. రాజమౌళి గారికి 20 సంవత్సరాలుగా ఆయన పరిచయం. ఆయన మాటల్లోనే అవార్డు గురించి తెలుసుకుందాం. నమస్తే సార్ చైతన్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బ్రహ్మాండం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పటి నుంచి పరిచయం రాజమౌళి గారు? ఆయనతో చేసిన సినిమాలు ఏంటి? ఆయనతో శాంతినివాసం సీరియల్కి పనిచేశానండి. దాదాపు 200 ఎపిసోడ్ మేము కలిసి చేసాం. తర్వాత ఆయన స్టూడియో నెంబర్ 1కి మూవీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సింహాద్రి నుంచి మళ్ళీ ఆయనతో ఉన్నాం, సార్తో ఉన్నాం, విజేంద్ర ప్రసాద్ గారితో. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి వర్క్ చేశానండి. ఓకే. త్రిబులార్ కూడా? త్రిబులార్ కూడా ఉన్నామండి. ఓకే. అండ్ ఇప్పుడు అంటే రిలీజ్ అయ్యి 1 ఇయర్ అవుతున్నా కూడా ఇప్పటికీ త్రిబులార్ గురించి ఎక్కడో చోట మాట్లాడుకుంటానే ఉన్నారు. అండ్ అవార్డ్స్ కానీ రామ్ చరణ్ గారికి, ఎన్టీఆర్ గారికి ఎక్స్పెక్ట్ చేశారు సార్? సినిమా చేసేటప్పుడు ఎంత అవార్డ్స్, ఇన్ని అవార్డ్స్ వస్తాయని చెప్పి? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయమండి. ఆయన అసలు చేయరండి. మన పని మనం చేసుకుంటూ పోవడమే తప్ప ఏమొస్తుంది ఏంటన్నది ఆ జూ కోర్స్లో అది ఎలా వస్తుందండి. ఓకే. అది మొదటి నుంచి అంతేనండి. ఆయన అందరూ తీసుకున్నారు, పద్మశ్రీ వచ్చింది, అయినా ఆయన పని ఏమి ఆపరు, అలా కంటిన్యూ చేస్తుంది. సార్ కూడా అంతే. వాళ్ళు ఈరోజు ఈ మూమెంట్ ఇది ఎంత మనం అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం అనే తపన తప్ప దీనివల్ల ఏమొస్తుంది ఏంటి అనేది అది అసలు ఆ మూమెంట్కి ఎప్పుడు చూడండి అసలు. ఓకే. అంటే సార్ తీసే సినిమాలో విజేంద్ర ప్రసాద్ గారి ఆ పాత్ర కానీ లేకపోతే ఆయన సపోర్ట్ కానీ చాలా ఉంటుంది, బట్ త్రిబులార్కి ఎంతవరకు ఉందనుకోవచ్చు సార్? దాన్ని అన్నిట్లో ఎంత ఉందో అంతేనండి. అన్నిట్లో ఆయన ఏ డౌట్ వచ్చినా పిలిచి సార్తో డిస్కస్ చేస్తారు. వీళ్ళందరిది ఒక టీం అండి. టీం మొదటి నుంచి అంతే. ఏం చేస్తున్నా ఎంత అవసరమో అంత తీసుకుంటారు. తీసుకున్నది ఆయన మళ్ళీ తరిచి తరిచి చూసుకుంటారు. దాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, అక్కడి వరకు తీసుకెళ్తారు. అండ్ ఇప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ చూడండి, రేపు ఆస్కార్ వచ్చింది, ఇంత గొప్ప ఇది వెళ్ళింది, మళ్ళీ నార్మల్గా ఏం పట్టించుకోరండి. మామూలుగా ఆయన పని ఏదో ఆయన చేసుకుంటారండి, అంతే. ఆస్కార్ వచ్చింది, పద్మశ్రీ వచ్చింది, తర్వాత ఇంకోటి వచ్చింది, ఇంకోటి వచ్చింది, వాళ్ళు ఏం మారదు, ఏం మారదు. ఇప్పుడు మీరు మీ ఆఫీస్ చూస్తేనే మీకు అర్థం ఉండొచ్చు బహుశా అన్నారు. మీరు ఈరోజు నిన్న ఉదయం 10 గంటలతో అది ప్రోగ్రామ్ అయిపోగానే మళ్ళీ మేమందరం మా పనిలో మేము పడిపోయాండి. ఇదంతా నడుస్తుంది. సో నాటు నాటు సాంగ్ గురించి ఆ పాటకి రావటం ఆస్కారం, ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ అండి. అచీవ్మెంట్ ఎలా అంటే నా దృష్టిలో ఇప్పుడు ఏది ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదండి. పుట్టిన బిడ్డ ఏం సక్సెస్ అవుతాడనేది ఎప్పుడో తెలుస్తుంది. ఒకడు ఐఏఎస్ అవుతాడా, లేకపోతే ఎంతవరకు వెళ్తారా, లేకపోతే రాజమౌళి గారు పుట్టినప్పుడు ఈయన కూడా ఊహించుంటారు కదా, లేకపోతే మనం ఎవరో మాతో పాటు ఆయన తిరిగారు అప్పుడు కూడా ఎవరు ఊహించాం కదండి. బట్ ఇది 130 కోట్ల మంది భారతీయులు ఇవాళ అసలు గర్వంగా తలెత్తుకోగలిగిన ఒక స్థితి అండి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉంటాం కాబట్టి మాకు తెలుసు. తెలుగు సినిమా ఎక్కడ ఉండేది మొదట 20 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉంది, అంతకుముందు ఎక్కడ ఉంది, మన మార్కెట్ ఎంత. ఈ రోజున మనం పాన్ ఇండియాలో పఠాను వెళ్ళే వాళ్ళు వాళ్లే మేము బాహుబలి తర్వాత మేము బాహుబలిని క్రాస్ చేసామని చెప్పే స్థాయికి ఇది పెరిగిందండి. ఆ పెరగటంలో రాజమౌళి గారి కంట్రిబ్యూషన్ చాలా ఉందండి. అది అలా వెళ్ళి 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 ఆస్కార్ దాకా వెళ్ళిందండి. అది 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 ఒక పరిణామం. ఇప్పుడు మారుతున్న కాలంలో ఇప్పుడు మనకి హైదరాబాద్ ఐటీలో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వీళ్ళందరూ కృషి చేసి ఒక బెంగళూరుని దీన్ని దాటి ఈ రోజున హైదరాబాద్ సిటీ పెరగడంలో ఇంతమంది పాత్ర రాజకీయంగా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎలా పెరిగిందో, ఓ సినిమా పెరగడంలో కొంతమంది వ్యక్తులు సుకుమార్ గారు కానీ రాజమౌళి గారు కానీ లేకపోతే దీన్ని అందిపుచ్చుకుని లేకపోతే మన ఇండియన్ సినిమా అయిపోయింది. ఇప్పుడు రీజనల్ లేవండి, ఇంక హద్దులన్నీ చెరిగిపోయాయి. ఇండియన్ సినిమా, మన ఇండియన్ సినిమాకి మన ప్రేడ్ తెలుగువాడిగా మనం ఇంకా ఎక్కువగా ఆనందిస్తాం. మా ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ ఆనందిస్తామండి. మన పని మనదే ఇంకా. బట్ ఇదంటే నేను పర్సనల్గా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అండి. రాహుల్ సిప్లిగంజ్ ఎక్కడ ఉన్నాడో మీ అందరికీ తెలుసు. మన ప్రేమ రక్షిత్ ఆయన యమదొంగ నుంచి మాకు తెలుసు. డైరెక్టర్గా మన కిరణ్ గారు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు. అలాగే దాంట్లో సాల్మన్ ఉన్నాడు, కింగ్ సాల్మన్ ఫైట్స్ చేసిన ట్రిపుల్. ఆయన రాజన్న సినిమాలో సారే అసిస్టెంట్గా ఉన్న కింగ్ సాల్మన్ ఫైట్ మాస్టర్ని వీళ్ళు ఎంకరేజ్ చేశారు. సో మన కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు అలా అలా వస్తారు చాలామంది. చంద్రబోస్ గారు ఉన్నారు ఒక విశ్వవేదిక మీద, మన పక్కన మనతో పాటు తిరిగిన వాళ్ళు నడిచిన వాళ్ళు ఈరోజు అక్కడ ఉన్నారని అంటే ఏంటండి, ఒక వ్యక్తిత్వాలకు విజన్. దట్ ఈస్ ఎస్ఎస్ రాజమౌళి అండి. సో ఈరోజు ఎవరైనా కొట్టచ్చు, మనం కష్టపడితే ఎవరైనా మనం ఎక్కడి దాకా ఆయన వెళ్ళొచ్చు అని ఈ జనరేషన్కి కళ్ళ ముందు ప్రూవ్ చేసిన మనిషి ఆయన. చాలామంది మనం గత జనరేషన్లో అనేక రకాలుగా అనేక ప్రూవ్ చేశారు. బట్ రాజమౌళి గారు ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆయన జర్నీ చాలామంది నిరాశపడతారు టీవీల్లో పనిచేయడం ఏంటి, లేకపోతే ఇంకోటి టీవీలో యాక్ట్ చేసిన షారుఖ్ ఖాన్ కింగ్ ఖాన్ అయ్యాడు,
టీవీలో చేసిన రాజమౌళి గారు ఈ రోజున ఆస్కార్ వరకు సినిమాని తీసుకెళ్ళారు. సో ఎక్కడ చేస్తున్నావు, ఏ పని చేస్తున్నావు? ఒక పని ఎక్కడైనా ఎవరైనా పనిచేయచ్చు. ఒక చిన్న టీచర్గా ఉన్నవాళ్ళు గ్లోబల్ అవార్డ్స్ తీసుకోవచ్చు. అది ఏ రంగానికైనా వర్తిస్తుందని మనం మామూలుగా కనిపించే ఒక సైంటిస్టు అబ్దుల్ కలాం అయ్యాడు. సో ఆయన ఏంటి, ఎక్కడో రామేశ్వరంలో ఆ బ్యాక్వర్డు ఆయన దీంట్లో పుట్టిన ఆయన, అంటే ఆ కింద వర్గాల్లో పుట్టిన ఆయన. ఆయన కష్టపడి అంత మన దేశాన్ని అలా తలెత్తుకునేలా చేశాడు. అగ్ని క్షిపణి కనిపెట్టాడు, ఇంకోటి కనిపెట్టాడు. వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ అండి మనకి. సో అలా సినిమా రంగానికి సంబంధించి ఎంతోమంది దర్శకత్వంలోకి రాబోయే వాళ్ళకి, వీళ్ళకి, వాళ్ళకి పాటలు రాసేవాళ్ళకి, గీత రాసేవారికి, కిరణ్ గారు అయితే ఇంకా వీళ్ళందరినీ ఎంతోమందిని ఆయన ఎంకరేజ్ చేశారు మా కళ్ళ ముందు. కిరణ్ గారు దాంట్లో కోరస్ పాడాడు ఇతను మొదట్లో రాహుల్, తర్వాత మరి అలా వచ్చి ఈ రోజున ఆయనతో పాటు ఆస్కార్ ముందు ఆయన కళ్ళ ముందు చేయడం అంటే కిరణ్ గారికి ఆస్కార్ రావడం కన్నా ఇది. అలాగే దీంతోపాటు ఎలిఫెంట్ విస్పర్స్ వాళ్ళు చిన్న సినిమా డాక్యుమెంటరీ చిన్నది, వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేశారు, వాళ్ళు ఆస్కార్ కొట్టారు. సో ఇదంతా ఏంటంటే ఒక ఉద్విగ్న సందర్భం, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సందర్భం. ఒక పని చేస్తున్న పని, రేపొద్దున మీరు కూడా మీరు ఇది చేస్తున్నారు, మీరు ఒక యాంకర్గా వచ్చారు, ఆయన కెమెరా చేస్తున్నారు. మన పనిలో మనం ది బెస్ట్ మీరు ఇవ్వగలిగితే మనం అక్కడి దాకా వెళ్తాం అని అనేదానికి రాజమౌళి గారు మనకు ఒక దారి చూపించారు మనందరికీ. సరే, యాజ్ అసోసియేట్ రైటర్గా చెప్పండి, అందరూ కూడా RRR2 సీక్వెల్ ఉంటుందా, లేకపోతే ఏమన్నా మళ్ళీ ఉండబోతుందా అంటే అదంతా సార్ చెప్పాలి, ఆయన చెప్పాలి, మేము మాట్లాడుకోవడానికి లేదు. డెఫినెట్గా ఉండొచ్చు ఏదైనా ఎనీథింగ్ హ్యాపెన్స్ అండి. ఎందుకంటే బాహుబలి ముందు బాహుబలి తర్వాత ఎలాగో, ఆస్కార్ ముందు ఆస్కార్ తర్వాత మారుతాయండి, చాలా ఈక్వేషన్స్ మారుతాయి. అంతవరకు మాత్రం చెప్పలేదు. అండ్ ఇప్పుడు హాట్ టాపిక్ RRR తర్వాత రాజమౌళి గారు ఏం చేస్తున్నారు అన్న ఇదిలో, అండ్ మహేష్ బాబు గారితో మూవీ ఉంది కదండి. సో ఏంటి అది ఎలా ఉండబోతుంది, అది ఎంతవరకు వచ్చింది సార్? యాజ్ మీరు రైటర్ ఇప్పుడు ఆస్కార్ లెవెల్లోకి సినిమా వెళ్ళింది కదండి తెలుగు సినిమా, అదే లెవెల్లో మహేష్ సినిమా ఉండబోతుందండి. ఇంతవరకు మాత్రం గన్షాట్గా చెప్పండి. ఏ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అవన్నీ, మనం రాజమౌళి గారి సినిమా మూడేళ్ళు పడుతుంది, అది ఏ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ మనం మాట్లాడడం లేదు. అండ్ ఇంకోటి ఇప్పుడు నేను చెప్పినా అది మారొచ్చు. ఇప్పుడు నేను ఒక బ్యాక్ డ్రాప్ అని చెప్పాను అనుకోండి, నేను భూమి మీద అంటే అది ఆయన ఆకాశంలో తీయచ్చు. సో అది అసలు స్కై ఈజ్ ది లిమిట్ అండి. ఒక మ్యాగ్నానమస్ గ్రేట్ లార్జర్ దెన్ లైఫ్ అని ఎప్పుడు చెప్పండి. ఫ్యాన్స్కి ఏమైనా వచ్చిందా? ఫ్యాన్స్కి ఏం లేదండి, ఫ్యాన్స్ అసలు కళ్ళు మూసుకుని హాయిగా పడుకోవచ్చు. మీకెందుకు, మీరు అసలు ఈ హీరోలకి ఎలా అయితే వాళ్ళ కెరీర్లో ఇప్పటిదాకా ది బెస్ట్ మూవీ అయిందో, అంతకంటే మహేష్ బాబు కెరీర్లో ఆయన్ని చూస్తున్నాం. ఆయనతో మేము మా సినిమాలు రాఘవేంద్రరావు దగ్గర మేము రాజకుమారుడు ఇవన్నీ చేసినప్పుడు, సో ఆయన అలా వచ్చాడు. ఆయన కూడా ఇప్పుడు చాలా సినిమాలు చేశారు కదా, 30 సినిమాలు దాదాపు. సో ఆయన లెవెల్లో ఆయనకు మార్క్ సెట్ చేసి పెడతారు. అంతవరకు మనం గన్షాట్గా చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హే హావ్ యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆస్కార్ రావటం మీ అందరికీ తెలిసిందే కదా. అండ్ విజేంద్ర ప్రసాద్ గారి అసోసియేట్ రైటర్ 5 ఇయర్స్ నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్న శైలజ గారు మనతో ఉన్నారు. ఆవిడ మాటల్లో RRR గురించి తెలుసుకుందాం. హలో శైలజ గారు, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నాటు నాటు సాంగ్కి, అంటే మీరు వర్క్ చేసిన ఆ సినిమా సాంగ్కి ఆస్కార్ రావటం అనేది, సో ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? యాక్చువల్లీ ఒక గొప్ప మెరకల్గా ఫీల్ అవుతున్నానండి. అంటే రాజమౌళి గారు సినిమాలన్నీ మెరకెల్సే చెప్పాలంటే, కానీ ఆస్కార్ అనేది ఎప్పుడు నేను టీవీ చూసినప్పుడు ఓ ఆస్కార్ అవార్డ్స్ ఇస్తున్నారంట అలా ఉంది తప్ప, ఒకేసారి అది మా ఇంటికి వచ్చింది, అది చాలా అద్భుతంగా ఉంది. నా ఫీలింగ్ అయితే నిన్నటి నుంచి అసలు ఫుల్ మేము సెలబ్రేషన్స్లో ఉన్నాం మొత్తం అందరూ. ఇంకా చెప్పండి. అండ్ అంటే ఈ మీరు విజేంద్ర ప్రసాద్ గారితో 5 ఇయర్స్ నుంచి రైటింగ్ దగ్గరలో ఉన్నారు? సార్ దగ్గర నేను 5 ఇయర్స్ నుంచి అసోసియేట్ రైటర్గా వర్క్ చేస్తున్నాను. RRR కూడా వర్క్ చేసి ఉంటారు. సో అంటే మేము తెర మీద చూసిందేనా, రైటింగ్లో ఏమైనా మార్పులు జరుపులు అలా ఏమైనా జరిగినాయి? బేసిక్గా మనం అనుకున్నది ఒకటి అద్భుతం, దాన్ని ఆయన తెరకెక్కించినప్పుడు అది మహా అద్భుతంగా మారుతుంది అంటారు కదా, ఆ విజన్ అనేది మన రాజమౌళి గారు. ఓకే, ఏదైనా షూటింగ్ టైంలో కానీ రైటింగ్ దాంట్లో కానీ ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ మాతో ఏమైనా షేర్ చేసుకోగలరా? ఇన్సిడెంట్ అంటే చెప్పచ్చు, పర్లేదు, సినిమా మొత్తం రిలీజ్ అయిపోయింది, ఆస్కార్ కూడా వచ్చింది కాబట్టి చెప్పచ్చు. షూటింగ్ స్పాట్లో అయినా లేకపోతే సార్తో ట్రావెల్ అయ్యేటప్పుడైనా విజేంద్ర ప్రసాద్ గారితో, అంటే మనం డిస్కషన్ అవుతూ ఉంటుంది కదండి, సార్ మాట్లాడుతూ ఉంటారు, అందరూ మాట్లాడుతుంటారు, మనం ఏదైనా చెప్పినప్పుడు సార్ ఎంకరేజ్ చేస్తారు కదా, అది చాలా బాగుంటుంది, అంటే మనమే రాసేసామన్న ఒక ఫీల్ తీసుకొస్తారన్నమాట.
అది చాలా బాగుంటుంది. అది నా ఎక్స్పీరియన్స్. అంటే మామూలుగా విజయ ప్రసాద్ గారితో మీరు కూర్చొని స్క్రిప్ట్ వర్క్ అయి చేసేటప్పుడు రాజమౌళి గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? అంటే మేము అక్కడ వరకు లేదండి, ఇక్కడే స్క్రిప్ట్ అంతా ఇక్కడే ఇక్కడే మొత్తం చేసి సార్కి దేని డిపార్ట్మెంట్ దాందే. ఓకే, ఒక రెండు మూడు సార్లు కలిసాము సెట్ లో. కానీ ఆయన ఏంటి, ఒక యోగిలాగా తపస్సు చేస్తూ ఉంటారు. మనం కనిపించిన ఆయనకి ఎవరం కనబడం సెట్ లో, ఆర్టిస్టులు తప్ప. ఎప్పుడైనా బ్లెస్సింగ్స్ తీసుకుంటాము, ఎంకరేజ్ చేస్తారు తప్ప. ఓకే, 10 RRR తర్వాత మహేష్ బాబు గారితో చేస్తున్నారు రాజమౌళి గారు. సో ఆ స్క్రిప్ట్ లో కూడా మీరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఓకే, సో ఎలా ఉండబోతుంది అంటే అద్భుతాన్ని ఆల్రెడీ చూస్తారు, బట్ ఇంకొక అద్భుతానికి ప్రిపేర్ అవ్వండి అంతే అంటారు, గ్యారంటీ అదైతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ విజేంద్ర ప్రసాద్ గారి అసోసియేట్ రైటర్ తరుణ్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం ఆస్కార్ గురించి. హలో సార్. హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్ అండి. సో ఎప్పటి నుంచి వర్కింగ్ మన విజేంద్ర ప్రసాద్ గారితో ఎక్స్పీరియన్స్? దగ్గర ఒక 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తాం. 5 ఇయర్స్ నుంచి? 5 ఇయర్స్ నుంచి అంటే ఐ థింక్ నాకు తెలిసి త్రిపులర్ కూడా మీరు వర్క్ చేసి ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది నాటు నాటు సాంగ్, మీరు వర్క్ చేసే నాటు నాటు సాంగ్కి ఆస్కార్ రావటం? చాలా హ్యాపీ అండి. March 13th అందరు ఎవ్రీ ఇండియన్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ అది. అందరు ఇండియన్స్కి అందరికి అదొక మంచి రోజు అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, సో ఏంటి నెక్స్ట్ మూవీ కూడా రాబోతుంది మహేష్ బాబు గారితో, అది ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అది సార్ చెప్తారండి. సార్ చెప్తారు, ఆల్రెడీ జరుగుతున్నాయి డిస్కషన్, అన్నీ జరుగుతున్నాయి, వర్కింగ్ ప్రాసెస్ అలా జరుగుతుంది. రాజమౌళి గారు వచ్చిన తర్వాత సో ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి యాజ్ అసోసియేట్? అంటే నాట్ డిసైడ్ అండి, ఇంకా ఆస్కార్ మూడ్లో ఉన్నారు కదా, వన్స్ వచ్చిన తర్వాత సార్ వాళ్ళందరు కూర్చొని డిస్కస్ చేసుకొని వాట్ నెక్స్ట్ అని డిసైడ్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.